క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. టీవీ దగ్గర నుండి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విన్న వాళ్ళు ఇహమందు దీవించబడతారు, పరమందు రక్షించబడతారు. శ్రద్ధగా మీరు వినండి, మళ్ళా ఇతరులకు కూడా మీరు వినిపించండి. మీ మట్టుకు మాత్రమే కాదు, ఇతరుల మట్టుకు కూడా మీరు వాటిని ఉపయోగం చేయాలని కోరుతున్నాను పిల్లారా. మరి అన్ని రకాల ప్రజలు కూడా మరి యేసయ్య మాటలు వినవచ్చు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. చాలామంది క్రిస్టియను మాత్రమే వినాలనుకుంటారు, కానీ అన్ని రకాల ప్రజలు వినాలని బైబిల్ గ్రంథము చెప్తున్నందువలన మీ అందరితో నేను పంచుకుంటున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము మరి 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనము యేసు ప్రార్థన సమయమున వెలుచుండగా పుతూననే దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానికి బహు లాభము సంపాదించుచున్న యొక్క చిన్నది అక్కడ ఎదురు వచ్చెను. దేవుడు ఈ మాటలు దీవించి మనందరిని కూడా ఆశీర్వదించునుగాక. మరి తలలుంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల దేవా, స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ దాసును ఆత్మచేత అభిషేకించండి, ఆత్మచేత నింపండి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపమని ప్రార్థిస్తున్నాను. సాయం చేయండి. మాట్లాడేది నేను కాదు ప్రభువా, పరిశుద్ధాత్మదేవా మీరే మాట్లాడండి. వాక్యం చేత నింపండి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి. ప్రభువా వినేవాళ్లకు వినికిడి కూడా కలిగించండి, వినే జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. సహాయము చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభువులు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చదవన లేఖనాల్లో అద్భుతమైనటువంటి మాటలు చదువుకున్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. వింటున్నారు కదా దేవుని వాక్యాన్ని, మీరు కూడా చదవండి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదివితే మీరు కూడా వాక్యాన్ని సంపాదించుకుంటారు. ఎవరైనా సంపాదించుకోవచ్చు వాక్యం. దేవుడు వాక్యాన్ని బైబిల్ గ్రంథం మన చేతిలో పెట్టాడు కాబట్టి మీరు శ్రద్ధగా వింటున్నటువంటి మీరు కూడా అధ్యాయాన్ని చదివి బాగా కంఠత చేసి దేవుని నామాన్ని మహిమపరచుకోండి. ఈ అధ్యాయం ఎందుకు ఎంతగా మరీ రాయబడింది అంటే యేసుక్రీస్తు వంశము. చాలామంది నిన్న మొన్న వచ్చాడు ప్రభు అంటారు, కానీ బైబిల్ చదివితే ఇక్కడ చూసినప్పుడు యుగా యుగములు తరతరముల నుంచి ఆయన పునాదులు వస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు చూడగలుగుతున్నాం. కాబట్టి ఎంత లోతుగా ఉందో చూసారా? అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి ఈదులు బబులోను కొనుక్కున్న కాలముల వరకు 14 తరాలు, అక్కడి నుండి క్రీస్తు పుట్టే వరకు 14 తరాలు, అక్కడి నుండి ఇప్పటి వరకు 2022వ సంవత్సరము. ఎంత లోతైనటువంటి ప్రభావం కలిగినటువంటి నామం. ఇలాంటి నామాన్ని మనము నిత్యము ధ్యానం చేయడము ఎంతైనా అదృష్టము అని తెలియజేస్తున్నాను పిల్లారా. నేను 1940లో పుట్టాను, 60లో పెళ్ళి, 70 నుండి సేవలో కొనసాగుతున్నాను. మరి 70 వచ్చినప్పుడు ప్రభు నన్ను సేవకు రమ్మన్నప్పుడు నాకు చదువు రాదు అన్నాను. అప్పుడు నువ్వు బైబిల్ చూస్తూ ఉంటే చదివిస్తా అన్నాడు. సరే పండితులు నన్ను ప్రశ్నలు అడిగితే ఏం చెప్పాలని అడిగాను. నేనే చెప్తానన్నాడు. ఈ 2 మాటలు తీసుకొని ప్రభు సేవకు వచ్చాను పిల్లారా. నేను బైబిల్ చూస్తూ ఉంటే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు బైబిల్ చదవడానికి. ఒక్కొక్క అక్షరం చదువుకుంటూ మరి ఇంత వాక్యాన్ని సంపాదించుకున్నాను. మీరు కూడా వాక్యము సంపాదించుకోండి. ధనము సంపాదించుకుంటే మాయమైపోతుంది, కానీ వాక్యము సంపాదించుకుంటే
యుగ యుగాలు ఉంటుందని లేఖనం చెప్తుంది. చదువుకున్నటువంటి భాగములో ఏం చదువుకున్నాం? అపొస్తలైన పౌలు మరి సేవలో ఆయన కొనసాగుతూ అనేక స్థలాలకు వెళ్తున్న సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. మరి వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఈ పౌలు ఏం చేస్తున్నాడు అంటే ఒక దయ్యంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. పుతూన్ అనేటువంటి ఒక దయ్యం, ఈ దయ్యము యజమానులకు చాలా లాభాలు తీసుకొస్తుంది, చాలా ధనాన్ని సంపాదిస్తున్నట్లుగా చదువుకున్నటువంటి భాగంలో మనం చూడగలుగుతున్నాం. అపొస్తలుల కార్యం 16:16లో చక్కని మాటలు చదువుకున్నాం. ఈ పుతూన దయ్యము పదే పదే ఇతనికి ఎదురు పడుతున్నందువలన వచ్చినప్పుడంతా అతన్ని అది పొగుడుతుంది. వీరు సర్వోన్నతమైన దేవుని కుమారులు అని చెప్పుతున్నందువలన పౌలు వ్యాకుల పడి అక్కడ ఈమెని వదిలిపో అని చెప్పాడు. కాబట్టి ఆ దయ్యము ఆమెను వదిలిపోయినట్లుగా ఈ భాగములో చూడగలుగుతున్నాం. పిల్లారా, మరి నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక పిశాచి పట్టిన మంచితో మాట్లాడుతున్నాను. అమ్మా బాగున్నావా అంటే బాగున్నాను అంటుంది, కానీ ఆమెలో పిశాచి ఉంది. తల గర్రగర్రగర తిప్పుతూ మీరు వచ్చినప్పటి నుండి నాకు భయం అవుతుంది, మీరు వచ్చినప్పటి నుండి భయం అవుతుంది అని చెప్తుంది. పీలారా, అక్కడ నేను కాదు నా ప్రభు నాలో ఉన్నందుకు ఆ పిశాచి భయపడుతుంది. మరి భయం అయితే ఏమని వదిలిపో అన్నాను, వదిలిపోతానని చెప్పింది. కానీ అంతకుముందు ఆమె అనేక వైద్యులు అనేక మంత్రాలు ధనమంతా అయిపోయింది, కానీ ఆ పిశాచి కదలలేదు. నువ్వెక్కడ పట్టుకున్నావు ఈమెని అని అడిగాను. పలాని చోట్ల పట్టేసుకున్నాను అనింది. ఏం చేస్తావు అన్నాను. నేను తీసుకొని పోవాలా, నాకు జంట కావాలా అనింది. ఎంతకు ఏసయ్య నిన్ను తీసుకుపోనిస్తాడా అని అడిగాను. అయ్యో ఏసయ్య ఉంటే నేను తీసుకొని పోలేను అంటుంది. పీలారా వింటున్నారా, ఏసయ్య ఉంటే ఆ మనిషి ఆ పిశాచి ఆ మనిషిని తీసుకుపోలేదు. పీలారా యేసుక్రీస్తు నామంలో ఈమెను వదిలిపోవాలి అన్నాను. సరే వదిలిపోతానంది, ప్రమాణం చేసి వదిలిపోయింది. ఆమె బాగుపడింది, పిల్లల తల్లి, సంసారము చాలా బాగుంది, ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భాగంలో నేను గొప్పవాడినని చెప్తున్నాను అనుకుంటున్నారా? యేసయ్యే గొప్పవాడు. నేను కేవలము పనివాణ్ణి, పని చేసేవాణ్ణి మాత్రమే. అంటే నమ్మకంగా పని చేస్తాను. యేసయ్య కార్యాలు చేస్తున్నాడు. పీలారు ఆ గొప్ప పిశాచిన ఆ రోజు ఆ యేసయ్య పోగొట్టకపోతే ఆమె ఈనాడు గొప్ప ఫ్యామిలీతో ఉండే అవకాశము లేదు. పీలారా, కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు అసాధ్యమైనదంటూ మరేమీ లేదని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. వింటున్న మీరు ఏం ఆలోచిస్తున్నారు? దేవుని వాక్యముని వింటున్నారు కదా. మరి ఆ పుతూనున్న దయ్యమును అపొస్తలైన పౌలు ఆమెను వదిలిపో అన్నాడు, వదిలిపోయింది. ఈ పిశాచిని కూడా నాలో ఉండి ప్రభు ఈమెను వదిలిపో అన్నాడు, వదిలిపోయింది. ఆనాడు ఆ ప్రభే, ఈనాడు కూడా ఆ ప్రభే. ఆ ప్రభు లేకుండా ఏ గొప్ప కార్యములు జరగవు. పీలారా, కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు శ్రద్ధగా దేవుని వాక్యం అంటే ఇహమందు దీవెన ఉంది, పరమందు రక్షణ కూడా ఉన్నది. ఇహమందు ఉండాలి, పరమందు కూడా ఉండాలి. అందుకని పేతురు ఒకసారి అడిగాడు యేసుప్రభుని, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కదా ప్రభువా, మాకేం దొరుకుతుందంటే భవన యేసు అన్నాడు, ఇహమందును పరమందును 100 రెట్లు మీకు మేలు కలుగును అని చెప్పాడు. పీలారా, కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ ప్రభు ఆయనే తీరుస్తాడు.
కర్ణాటకకు వెళ్ళాలో చాలా ఆత్మలు ఉన్నాయి. ఆత్మలను బలపరిచి నేను రావాలనుకున్న సందర్భంలో ఒక అమ్మాయికి పానం బాగలేదు, ప్రార్థన చేయండి అని తీసుకుపోయారు. ఆమెను కూడా ఒక పెద్ద పిశాచి పట్టింది. అంటే రైసూర్ అవతారలో సిక్సూర్లో జరిగిన సంగతి. మరీ ఆమె ఎన్ని తిప్పలు పడింది, ఎన్నో అయిపోయినాయి, ఒక నెల అయింది, ఆస్తిపంజరం అయిపోయింది, ఆమెను వదలలేదు. ఆ దయ్యము రైలు కింద పడి చనిపోయిందంటో ఆమెను పట్టి వదలకుండా ఉంది. అనేక సంగతులు లేని వెళ్ళి పలకరిస్తే ఆమె ఏం పలకదు, మాట్లాడదు. సరే మాట్లాడకపోయినా పర్వాలేదని నేను దేవుని వాక్యాన్ని ఆమెకు చెబుతున్నాను. నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదులే అనుకొని ఒక గంట సేపులు యేసయ్యను గురించి చెప్పాను. వెంటనే ఆ మనిషి గుండెలేకి దేవుని వాక్యాన్ని దొరబడింది. కొంతసేపుకి ఆమె గీలగీల తనకలాడి కింద పడిపోయి ఆమె చెబుతుంది, యేసయ్యా నీకు స్తోత్రాలు అని రెండు చేతులెత్తి స్తోత్రాలు చెబుతుంది. యేసయ్య నా గుండెలోకి వచ్చాడు, ఈ పిశాచి వదిలిపోయింది. పిల్లారా, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, చాలా గొప్పవాడు. చాలామందికి ఇంకా తక్కువవాడే అనుకుంటున్నారు. తక్కువవాడు కాదు పిల్లారా. ఆ యొక్క ఆ మనిషిని రాత్రి చాలా కారం పొడి అగ్గిలో పోసి ఆమెకి ఆ యొక్క ఆ ఘాటు పెట్టి కొన్ని గంటలు ప్రయాసపడిన కానీ అది కదలలేదు, అది కదలలేదు పిల్లారా. నేనేం చేయలేదు, యేసయ్య మాటలు మాత్రమే చెప్పాను. అందువలన ఆ పిశాచి కదిలిపోయి యేసయ్య గొప్పవాడు, యేసయ్యకి వందనాలు అని ఆ పిశాచి పట్టిన మనిషి చెప్తూ, యేసయ్యనే నమ్మండి, మన ఇంటి వాళ్ళందరూ కూడా యేసయ్యని నమ్ముకోండి అని ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తుంది. పీలారా, నేను వచ్చే సమయంలో ఒక అద్భుతము ప్రభైన యేసు ఆ గ్రామంలో చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసయ్యకే మహిమ కలగాలి. మనం కేవలము దేవుని యొక్క సేవకులు మాత్రమే, దేవుని సేవలో వాడబడుతున్నటువంటి ఒక పాత్ర లేక ఒక వస్తువులాగా ఉంటాం. కాబట్టి మేము గొప్పవాళ్ళమని చెప్పలేదు పిల్లారా. యేసయ్య చాలా గొప్పవాడు. అక్కడ యేసయ్య లేకపోతే ఆమెలో నుంటూ ఆ పిశాచి కదిలేది కాదు. యేసయ్య ఉన్నందువలన ఆమెలో పిశాచి కదిలించి ఆ ఇంటికి రక్షణ ప్రభు దయచేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక, మన యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసయ్య నామము స్తుతించబడునుగాక. యేసయ్యనే సకల దీవెనలు మనకు దయచేయునుగాక. సకల ఆశీర్వాదాలు ప్రభు మనకు సిద్ధపరచునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. పల్లెలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, దయగల దేవా, స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షణకర్తమైన దేవా, కోట బలం ఆశ్రయ దుర్గమైన తండ్రి, స్తోత్రాలనైనా. వాక్యం విన్న బిడ్డలందరినీ దర్శించండి, ప్రతి శాపము తొలగించండి, పాపాన్ని తొలగించండి, దారిద్రము తొలగించండి, రోగాలన్నీ స్వస్థపరచండి, సకల రోగాలు బాగు చేయండి ప్రభా. వాక్యం విన్న బిడ్డలందరి రోగాలన్నీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. వారి ఇబ్బందులు ఇక్కట్లు తొలగించండి, వారికి మేలు కలిగించండి. ప్రభువా, గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి, ఫలము దయచేయండి. అప్పుల బానిసలో సతమతమవుతున్న వారికి అప్పులు తీరే మార్గము చూపించండి. సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయమని. సమస్త ఘనత మహిమ ప్రభువును మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకమైన సహవాసం చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడైయుండునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మా జీసస్ గాస్పల్ పరిచర్య ద్వారా
ఒకవేళ మీరు దీవించబడి రక్షించబడి సంతోషిస్తూ ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్ చేసి మీ సంతోషం మాతో పంచుకోవాలని పవపేట తెలియజేస్తున్నాను. మా అడ్రస్ పాస్టర్ బి జీవరత్నం జీజస్ గాస్పెల్ చర్చి వీక సెక్షన్ కాలనీ ఉల్చాల్ రోడ్డు కర్నూల్ మరి ఆంధ్రప్రదేశ్ ఇండియా. మా సెల్ నంబర్ 9440537449. ఈ సెల్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తీర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభుకు థ్యాంక్స్. ప్రియుడు ధవల వర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు నా ప్రియుడు ధవల వర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు 10,000 మందిలో సుందరుడమ్మా అంతమందిలో అతి కాంచనీయుడు అంతమందిలో అతి కాంచనీయుడు అంతమందిలో అతి కాంచనీయుడు నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు సందులో నేను ఎగురు పావురం నా ప్రియుడు నన్ను చూచుచుండెను బండ సందులో నేను ఎగురు పావురం నా ప్రియుడు నన్ను చూచుచుండెను నా ప్రియుడు నన్ను కౌగలించెను ప్రియుడు నన్ను కౌగలించెను నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు అతని నేత్రముల్ నదీ తీరమునందు చంద్రబింబమంతా అందము గలవి అతని నేత్రముల్ నదీ తీరమునందు చంద్రబింబమంతా అందము గలవి అతని మోకమో ఎంతో మాధురం అతని మోకమో ఎంతో మాధురం నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు
నా ప్రియుడు యేసు తట్టినంతలో లేచి నేను తలుపు తీయలేకపోతిని నా ప్రియుడు యేసు తట్టినంతలో లేచి నేను తలుపు తీయలేకపోతిని హృదయమనే తలుపు తీయలేకపోతిని హృదయమనే తలుపు తీయలేకపోతిని నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు 10,000 మందిలో సుందరుడమ్మా అంతమందిలో అతి కాంచనీయుడు అంతమందిలో అతి కాంచనీయుడు అంతమందిలో అతి కాంచనీయుడు నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు